ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జీవపు మాట సామెతల గ్రంథం 16:9. ప్రావర్బ్స్ 16:9. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఎ మ్యాన్స్ హార్ట్ డివైజెత్ హిస్ వే, బట్ ద లార్డ్ డైరెక్టెత్ హిస్ స్టెప్స్. అంటే మానవుడు ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తాడు, ఎన్నో తలంపులు తలుస్తాడు, మరి తన నిర్ణయాలు చేసుకుంటాడు. కానీ ఒకటి మనం ఆలోచించాలి, మనము విశ్వసించాలి, ఏంటంటే ఒక వ్యక్తి పట్ల దేవుడు యోచించే కార్యాలు జరుగుతాయి. వాడు తలంచింది కాదు, దేవుడు యోచించిన కార్యాలు జరిగి వాని నడతను దేవుడే స్థిరపరుస్తున్నాడు. అందుకే ఈ వాక్యం, ఒకడు తాను చేయబోనే హృదయంలో ఆలోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచు. మానవుని తలంపులు అనేకంగా ఉంటుంది. సామెతలు 19:21 నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అంటే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు, మనం ఈ లోకంలోకి వచ్చినాము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, మన చిత్తం నెరవేర్చడానికి కాదు. దేవుడు మనడల తన ప్రణాళికను నెరవేరుస్తాడు. దేవుడు ఏదైతే నీ గురించి నా గురించి యోచించినాడో అవే జరుగుతాయి. మన నడతలు ఆయన చిత్త ప్రకారం స్థిరపరుస్తాడు. ఇంగ్లీష్లో ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. మెనీ డివైజెస్ ఆర్ ఇన్ ఎ మ్యాన్స్ హార్ట్, బట్ ద స్టెప్స్ ఆర్ డైరెక్టెడ్ బై గాడ్. అయితే గెత్సెమనే తోటలో యేసుప్రభు ప్రార్థన మనం గమనించినప్పుడు, నా చిత్తం జరగాలి, నా చిత్తమే సిద్ధించును గాక అనలేదు. ప్రభు ఏమన్నాడంటే, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే సిద్ధించును గాక, లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బి డన్. అలాగూ మనము మన జీవితంలో ఉదయం లేస్తే మనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి, చాలా ఆలోచనలు. మన విషయం మనం ఆలోచిస్తాం, మన పిల్లల గురించి ఆలోచిస్తాం, కుటుంబం గురించి ఆలోచిస్తాం, ఉద్యోగం గురించి ఆలోచిస్తాం, సేవ గురించి ఆలోచిస్తాం. కానీ అన్నిటికీ దేవుడే ఆధారపోతుడని, ఆయనే అన్ని ఆశీర్వాదాలకు కారకుడని ఆయన సన్నిధిలో మోకరించి మన స్వబుద్ధిని వదిలిపెట్టి దేవుడి చిత్తానికి మన సంకల్పాలు కానీ మన ఆశలు కానీ మన ఆలోచనలు కానీ మనం సమర్పించినప్పుడు తప్పకుండా దేవుడు మన ఆశలు నెరవేరుస్తాడు, తన చిత్త ప్రకారం మనల్ని మలుచుకుంటూ మన అడుగులన్నీ కూడా చక్కగా స్థిరపరుస్తూ ఉంటాడు. మనం కొన్ని జీవితాలు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు, ఆ డబ్బులు ఖర్చు పెట్టిన దానికి కావాల్సిన ప్రతిఫలం ఉండదు. ఎన్ని వ్యయ ప్రయాసాలు చేస్తారు, వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు అయిపోతాయి. వాళ్ళు తలచింది ఒకటి, దేవుడు చేసింది ఒకటి. ఇంగ్లీష్లో అంటారు, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. అంటే ఎందుకు అలా జరుగుతుంది? కొందరు అబ్రాడ్ పోవాలని లక్షలు ఖర్చు పెడతారు, అప్పు తీసి మరీ ఖర్చు పెడతారు, ఆ ప్లాన్ అంతా విఫలమైపోతుంది. అంటే దేవుని చిత్తం కాదని గ్రహించాలి. వెంటనే ఈ అప్పు తీర్చడానికి జీవితం అంతా ప్రయాసపడతారు, అప్పు మీద వడ్డీ, వడ్డీ మీద చక్రవడ్డీ కడతారు, పెళ్లి గురించి ఆలోచిస్తారు, వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటారు, హడావుడిగా అడుగు పెడతారు, తర్వాత పెళ్లి పెటాకులైపోతుంది. ఇంత లక్షలు ఖర్చు పెట్టింది వ్యర్థమైపోయింది కదా, పెళ్లి చేసినాను, బిడ్డ ఇంటికి వచ్చేసింది, ఏంటిది? చాలా కృంగిపోతారు. మరి ఇల్లు కడతారు, చాలా మంది ఇల్లు కడతారు, అప్పులు తీసుకొస్తారు, నేను ఇల్లు కట్టాలి, నా జీవితంలో నేను ఒక ఇల్లు కట్టాలి అని సొంత నిర్ణయం తీసుకుంటారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మేస్తారు. చాలా వింత అనిపిస్తుంది. ఇవన్నీ ఇలాగ ఎందుకు జరుగుతుంది? పిల్లవాడిని చదివిస్తారు. నిన్న కూడా ఒక వార్త చదివినాను, పిల్లవాడిని చదివించి 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 వాడు యవనస్తుడైనప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. అయ్యో, ఇందుకే నా ప్రయాసపడ్డది, ఈ ప్రయాసం అంతా ఇలా విఫలమైపోయింది కదా. కానీ వాటి జవాబు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సామెతలు 3:5-6 మీరు చదివితే, నీ స్వబుద్ధిని కాదు నువ్వు ఆధారం చేసుకోవాల్సింది, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడని యెహోవా ఆయన నమ్మకం ఉంచాలి, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేస్తాడంట. యు ట్రస్ట్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ యూ షుడ్ నాట్ లీన్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్. యు కమిట్ యువర్ ప్లాన్స్ టు గాడ్. చాలా మంచి మాట సామెతలు 16:3 కూడా ఉంది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశమని సఫలం చేస్తాడా. నీకు ఏవేవి చేయాలని నువ్వు అనుకుంటున్నావో నీ పనుల భారం అంతా దేవుని మీద ఉంచినప్పుడు నీ ఉద్దేశాలన్నీ దేవుని చిత్త ప్రకారమే సార్థకం అవుతుంది. అందుకే ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకుంటాడు, కానీ దేవుడు వాని నడతలను స్థిరపరచాలి.
అందుకే దేవుడు తన చిత్తం నీ జీవితంలో నెరవేర్చాలనే ఒక గొప్ప ఆకాంక్షని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని విరోధంగా ప్రార్థన చేస్తావో, దేవుని విరోధంగా ఆలోచిస్తావో, జీవితం అంతా కలవరం ఉంటుంది, విచారం ఉంటుంది, తొందరపాటు ఉంటుంది, టెన్షన్, ఫ్రస్ట్రేషన్, పీస్లెస్నెస్. ఎందుకంటే నీ చిత్తం జరగాలని నువ్వు అనుకుంటున్నావు, ఆయన చిత్తానికి విరోధంగా నువ్వు పాటుపడుతున్నావు, నువ్వు ఆయన నమ్మడం లేదు. యు ఆర్ ఫెయిలింగ్ టు ట్రస్ట్ హిస్ గుడ్ పర్పసెస్. ఆయన నీ గురించి ఎంత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో అవి నీవు నమ్మడం లేదు. కాబట్టి నీ మితమైన జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తూ దేవుని ఉన్నతమైన ఉద్దేశాలను నీవు జరగకుండా నీ వాటుగా ఉన్నావు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని వెతకాలి, ప్రార్థన చేయాలి. దేవా, నాకు ఈ ఆశలు, నీ ఆశలన్నీ ఆయన సన్నిధిలో వెల్లడి చేయాలి. దేవుడు తప్పకుండా సమస్తం మేలు కొరకు సమకూర్చి నీకు అనుగ్రహిస్తాడు, నీ ఆశలు నెరవేరుస్తాడు, నీ యోచనలు స్థిరపరుస్తాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తాడంట. ఆ మాట యోబు 22లో నేను చూసినాను. నీ గుడారం నుండి నువ్వు పాపం తొలగించాలి, తొలగించి దేవుని చిత్తానికి నీవు సమర్పించుకున్నప్పుడు ఆయన నీ యోచనలన్నీ స్థిరపరుస్తాడు. 23లో ఉంది, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. తర్వాత ఉంది 28వ వచనంలో, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. హీ విల్ త్రో లైట్ ఆన్ యువర్ పాత్స్. ఎంత మంచిగా ఉంది, నువ్వు దేన్నైనా ఆలోచిస్తే దేవుడు నీకు నీ ఆశ ప్రకారం, నీ హృదయ వాంఛలు, నీ అభిలాషలు, కోరికలు, నీ ఉద్దేశాలు అన్ని సఫలపరుస్తాడు, నీకు స్థిరపరుస్తాడు నీ అడుగులు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు. లైట్ షల్ షైన్ ఆన్ యువర్ వీస్, గాడ్ షల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్. ఇది మనం గమనించాలి. మనము చుట్టుముట్టు మనుషులను చూసినప్పుడు ఇదే గోల, నేను అనుకున్న అన్ని అడి ఆశలు అయిపోయిందండి, నేను ఆలోచించింది ఒక్కటి జరగలేదు, నా పిల్లల గురించి కష్టపడిందంతా బూడిద మీద పన్నీరులాగా అయిపోయిందండి, నేను ఏవేవో అనుకున్నానండి, ఏవేవో జరిగిపోయినాయండి, నేను ఇట్లాగ జరుగుతుందని ఎప్పుడు నా కళలో కూడా ఊహించలేదండి. ఈ మాటలు ఎప్పుడు మీ చెవులకు వినబడతాయి, ఎందుకు అలా జరిగింది? వాళ్ళు దేవుని చిత్తం వెతకలేదు, దేవునికి వారి పనులు వారి భారాన్ని అప్పగించలేదు, దేవుని జ్ఞానం కొరకు ఎదురు చూడలేదు, దేవుని ఉద్దేశముల కొరకు ఎదురు చూడలేదు. అందుకే వాళ్ళు ఓకే గాడ్ విల్ లీవ్ యూ, దేవుడు కూడా అనుకుంటాడు చేయని సొంత చేయను, చేసి ఓడిపోయినప్పుడు అర్థమవుతుంది అని అనుకుంటాడే. దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. మౌనంగా దేవుడు ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి మనం అందరం గ్రహించాలి ఏంటంటే, ఆ వాక్యం కూడా మీకు చూపెడతాను, సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట, సామెతలు 21:30 Proverbs 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైన వివేచనైనను ఆలోచన అయినను నిలబడు. దేవుని విరోధంగా నువ్వు ఆలోచిస్తున్నావా, ఏవేవో చేయాలనుకుంటున్నావా? కొందరు ప్రాకులాడతారు, పేరు కావాలి, కీర్తి కావాలి, డబ్బు కావాలి, అందం కావాలి, ఆకర్షించాలి నేను జనాలను. ఓ కొందరు సేవకులు అనుకుంటారు, నేను అంతమంది నా కట్టుకోవాలి, ఇంత అసలు ఉద్దేశం పోతుంది, ఇంత గుంపు కావాలి నాకు, అంత గుంపు కావాలి, ఇంతమంది నన్ను శవాస. యాక్చువల్లీ దేవుడు ఎందుకు పిలిచినాడు, ఆ ఉద్దేశం పోలుకుంటాడు, వాట్ ఈస్ ద యూస్? అలా కాకుండా అడుగు అడుగున నేను దేవుని చిత్త ప్రకారము నేను ముందుకు వెళ్తున్నానా, నా మార్గముల మీద దేవుని వెలుగుందా, దేవునికి ప్రీతికరమైన నడత నేను నడుస్తున్నానా. అది కూడా ఆ మాట కీర్తనలు 37లో ఉంది. ఇవన్నీ గ్రహించాలి మనం. కీర్తనలు 37లో ఒక మంచి మాట ఉంది, 23వ వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. వా, నీ జీవితంలో దేవుడు ఆనందించే వేళలు ఏవి అన్నప్పుడు, నీవు నీ ఉద్దేశాలన్నీ దేవుని పాదాల దగ్గర పెట్టి ఆయన చిత్తం కొరకు వెతికి నీ పనుల భారం అంతా ఆయన మీద వేసి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయనను నమ్మకం ఉంచి ఆయన మీద పూర్ణ నమ్మకం పెట్టి ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడట. లుక్ మై చైల్డ్ ఈజ్ ట్రస్టింగ్ మీ, నా మీద ఎంత ఆశ పెట్టుకున్నాడు, ఈజ్ నన్ను నమ్ముకుంటున్నాడు, నా మీద భారం వేస్తున్నాడు, తన సొంత తెలివికి జ్ఞానానికి తిరగడం లేదు. కుమారునికి తెలుసు, కుమార్తెకు తెలుసు దేవునికి విరోధమైన ఏ ఆలోచన, ఏ జ్ఞానము, ఏ వివేచన కూడా నిలవదని తెలుసు. అందుకే వాళ్ళు నన్ను ఆశ్రయిస్తున్నారని మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడంట. అయితే దేవుడు మన గురించి ఉద్దేశించిన తలంపులేవి, ఆయన తప్పకుండా
తన బిడ్డలకు అది బయలుపరుస్తూ ఉంటాడు. గాడ్ విల్ రివీల్ ఆల్ హిస్ థాట్స్ టు హిస్ చిల్డ్రన్, ఆల్ హిస్ వేస్ టు హిస్ చిల్డ్రన్. అందుకే దేవుని మీద అనుకున్న వాళ్ళకు పూర్ణ నెమ్మది సమాధానం ఉంటుంది. ఏవేవో చేయాలని ఉబలాట పడరు, వాళ్ళకి తెలుసు దేర్ స్టెప్స్ ఆర్ వెరీ ఫర్మ్. వాళ్ళు వేసే అడుగు మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకొని దేవునికి అప్పగించుకొని దేవుని జ్ఞానం పొందుకొని ఒక్కొక్క అడుగిస్తున్నారు కాబట్టి వాళ్ళు తొట్టిల్లరు, జారి పడిపోరు, వాళ్ళు కృంగి కుమిలిపోరు, వాళ్ళకు ఓటమి లేదు అని వాళ్లకు నిశ్చేతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు ప్రార్థన చేస్తారు దేవునితోనే పోరాడతారు, దేవునితో పోరాడి మనం ఏం గెలుస్తాము? అందుకే మనకు ఒక తెలివి ఉండాలి, దేవునితో పోరాడితే మనం కాదు గెలిచేది, దేవుడే గెలుస్తాడు. వెన్ యూ ఫైట్ విత్ గాడ్, ఇట్స్ నాట్ యూ హూ విన్ బట్ గాడ్ విన్స్. హూ ఆర్ యూ ఆఫ్టర్ ఆల్? యూ ప్రపోజ్ అండ్ గాడ్ డిస్పోజెస్. మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అంట. అందుకే బెటర్ నాట్ ఫైట్ విత్ హిమ్ బికాస్ హీ ఆల్వేస్ విన్స్. గాడ్ విల్ లీడ్ యూ స్టెప్ బై స్టెప్. యూ జస్ట్ లీవ్ ఇట్ ఇట్ టు హిస్ హ్యాండ్స్ వాట్ యూ కెనాట్ అకంప్లిష్. నీకు చేతగాని పని అంతా కూడా దేవునికి అప్పగించు. చేతగాని పనులు ఉంటాయి మనకు చాలా, మనం అన్ని చేయగలమని అనుకుంటాం, మన వల్ల కాని కార్యాలు చాలా ఉంటాయి, అది దేవునికి అప్పగించాలి. చేతనైనంత వరకు శ్రమపడాలి, దేవుని నియమాల్లో మనం పోరాడాలి, దేవునికి అయిష్టమైన పనులు చేయకుండా దేవుని చిత్తాన్ని ఎదుగుతూ ముందుకు సాగుతున్నప్పుడు ఆయన మన తలంపులను తప్పకుండా తన చిత్త ప్రకారము మలుచుకుంటాడు, తన చిత్తం మన జీవితంలో నెరవేరుస్తాడు, ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇస్తాడు, సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు మనకు, మన ఆశలన్నీ పూర్తిగా నెరవేర్చగలడు దేవుడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నీకు ప్రయాస పడుతున్నావు కానీ దేవుని జ్ఞానం లేకుంటే ఆ ప్రయాసము వ్యర్థమైపోతుంది. ఎన్నో కలలు అంటావు, ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోతుంది. లక్షలు ఖర్చు పెడతావు, ఆశలన్నీ అడి ఆశలైపోతుంది. నువ్వు తలచింది ఒక్కటి జరగదు, నువ్వు ఎప్పుడు ఊహించని కార్యాలు నీ జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు నేను దేవుడు కావాలి అని ఆశ కలుగుతుంది. కానీ మొట్టమొదట దేవునే వెతికితే నీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని, నువ్వు వెళ్ళే మార్గం ఆయనకు తెలుసని నీ కట్టి రూఢి విశ్వాసం ఉండాలి. యోబు అంటాడు కదా, నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు, నాకు ఎన్నో ప్రయాసాలు నా జీవితంలో ఉన్నా, నా మార్గంలో ఎన్నో కష్ట నష్టాలు ఉన్నా, నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు, నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు. యోబు 23:10, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు చెయ్యి వదిలేసినాడని ఎత్తి, కష్టాలు వచ్చినప్పుడు ఇతరులు తీర్పు తీరుస్తూ ఉంటారు, వాడు ఏం చేశాడేమో అని. చాలా కష్టాలు చుట్టుకున్నాయి, చుడి చుట్టుకున్నాడు, చుట్టుకుంది కష్టాలు అంటారు. కానీ దేవుడు ఆ వ్యక్తి గురించి ఉద్దేశించిన కార్యాలు చాలా ఉంటాయి. గాడ్స్ డిజైన్ ఈజ్ మైటీ ఫర్ సచ్ పీపుల్ హు ఆర్ అండర్గోయింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ దర్ లైఫ్. ఎన్నెన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నారు కొందరు, ఎన్నెన్నో ఇబ్బందులు ఇరుకులు, అనుకున్న కార్యాలు జరగవు, అనుకోననివి జరుగుతున్నాయి. అరే ఎప్పుడు ఊహించలేదు కదా నేను ఇలాగూ నా జీవితంలో జరుగుతుంది కదా అని, ఇంత భయంకరమైన పరిస్థితికి నేను ఎందుకు వచ్చాను అని అనుకుంటావు. కానీ గాడ్ ఆల్వేస్ హ్యాస్ బెటర్ ప్లాన్స్ ఫర్ హిస్ చిల్డ్రన్, ద బెస్ట్ ప్లాన్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. అందుకే అంటే నేను మీ గురించి ఉద్దేశించిన కార్యాలు హానికరమైనవి కావు, రాబో కాలంలో అది నీకు మేలు జరగడానికి. కనుక వెన్ వీఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ ప్లాన్, నథింగ్ అగేన్స్ట్ అస్ విల్ వర్క్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు అన్ని మేల కొరకు సమకూర్చుతాడు. అందుకే మనకు దైవ భయం కావాలి, దేవుని గురిగా పెట్టుకొని బ్రతకాలి. నువ్వు వెళ్ళే మార్గం దేవునికి తెలుసు, నువ్వు శ్రమలో గుండా వెళ్తున్నా కానీ తప్పకుండా శుద్ధ సువర్ణం వలె నిన్ను పవిత్రపరుస్తాడు, ఆయన తలంపుల్ని పట్ల అద్భుతంగా నెరవేరుస్తాడని విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు మన సమృద్ధిగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. నీ వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపు. నీ వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపు. నీ వెళ్ళే మార్గము కొన్ని మార్లు కొండల్లో, కొన్ని మార్లు లోయల్లో, కొన్ని మార్లు కొండల్లో, కొన్ని మార్లు లోయల్లో, అన్ని వేళలో కాపాడు యేసే నాకు తోడు. అన్ని వేళలో కాపాడు యేసే నాకు తోడు. నీ వెళ్ళే మార్గము
యేసుని మార్గము నాకిక దిగులేలా, ఆయనే నడుపును నే వెళ్ళే మార్గము. జీవితము అనే పయనములో చీకటి క్రమ్మిన సమయములో, జీవితము అనే పయనములో చీకటి క్రమ్మిన సమయములో వెలుగుగతానే అరుదెంచి నిరతం నన్ను నడిపించు. వెలుగుగతానే అరుదెంచి నిరతం నన్ను నడిపించు. నే వెళ్ళే మార్గము యేసుని మార్గము నాకిక దిగులేలా, ఆయనే నడుపును నే వెళ్ళే మార్గము. నాకు కలిగిన వ్యాధులను బాగు చేసెను ఏసయ్యా, నాకు కలిగిన వ్యాధులను బాగు చేసెను ఏసయ్యా, నాకు కలిగిన బాధలను తొలగించేను ఏసయ్యా, నాకు కలిగిన బాధలను తొలగించేను ఏసయ్యా. నే వెళ్ళే మార్గము యేసుని మార్గము నాకిక దిగులేలా, ఆయనే నడుపును నే వెళ్ళే మార్గము. యేసుని మార్గము నాకిక దిగులేలా, ఆయనే నడుపును నే వెళ్ళే మార్గము. మహాపరిశుద్ధ రామ గొప్ప తండ్రి, ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును. The man's heart deviseth his way, but the Lord directeth his steps. నరుని హృదయంలో ఆలోచనలు అనేకం అప్పుట్టును, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరం. మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా ప్రతి దినము నీ యొక్క చిత్తము వెదకాలి ప్రభువా. నీ సంకల్పము మా జీవితంలో నెరవేరాలి, నీ ఉద్దేశాలే మా జీవితంలో జరగాలి. నాయన, నీ ఆలోచనలే నెలకొల్పబడాలి. మేము ఏ పాటి వారము ప్రభువా? దుమ్ము ధూళి వంటి వారం, మాయా స్వరూపులం మేము. ప్రతి దినము నీ యొక్క చిత్తం వెతకడానికి ఉన్న జ్ఞానం మాకు దయచేయి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి వాని దేవుడు ఆనందించడని వాక్యంలో. మేము నీతో పోరాడి మేము గెలవలేము ఆయన, మా ఇష్టానుసారంగా మేము తీర్మానాలు తీసుకొని విఫలమైపోతాం. నీ చిత్త ప్రకారము మేము అడుగులు వేయడానికి మాకు బోధించండి నాయన. నీ విరోధమైన ఆలోచన అయినా నువ్వు వేసినైనా జ్ఞానమైన నిలువదన్నావు ప్రభు. మా సొంత బుద్ధి మీద మేము ఆధారపడకుండా ప్రతిది కూడా నీ పాదముల దగ్గర పెట్టి మేము ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. ఒకని పనుల భారము యెహోవాకు అప్పగించినప్పుడు వాని ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తామని వాక్యంలో చూసినాం. ఈరోజు ప్రభువా, ఎంతో మంది జీవితంలో ఓడిపోయిన వారు ఉన్నారు. ఎన్నెన్నో కలలు కన్నారు, ఏ కల నెరవేరేది? ఎన్నెన్నో ఆలోచనలు ఆలోచించినారు, అన్నిట్లో విఫలమైపోయినారు. ఏవేవో వారి సొంత సామర్థ్యము సొంత డబ్బు ఖర్చు పెట్టి చేయాలని అనుకున్నారు, ఓడిపోయినారు, నష్టపోయినారు. కానీ నీ చిత్తం వెతికేవారు ఎప్పుడు కృంగిపోరు. వారి అడుగులన్నీ కూడా నువ్వు స్థిరపరుస్తావు. వాని నడత దేవుని చేతనే స్థిరపరచబడుతుంది. కాబట్టి ప్రభువా, ఈరోజు ఇట్టి జ్ఞానాన్ని మాకందరికి దయచేసిన వందనాలు చెల్లిస్తున్నాం. మా వ్యక్తిగత జీవితమే, వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, ఉద్యోగ జీవితం కానీ, సేవా జీవితం కానీ, ప్రతిది కూడా నీ ఆలోచనలే జరగాలని మేము కోరుతున్నాం ప్రభువా. మా సొంత పేరు, ఘనత, ప్రతిష్ట, సొంత తండ్రి అందరూ మెచ్చుకోవాలని, ప్రశంసించాలని కాదు, కానీ అలాంటివి నీకు అయిష్టం ప్రభువా. మేమెంత ప్రయాసం పడినా అది ఫలించదు నాయన. మా యొక్క పనులన్నీ మీకు అప్పగించినప్పుడు, మీ చిత్తాన్ని వెతికినప్పుడు, నీకు ఇష్టానుసారంగా మేము నడిచినప్పుడు మా యొక్క జీవితం అంతా కూడా స్థిరపరచబడుతుందని ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము అనుకున్నవి ఏవి జరగవు నాయన. సౌలు అనుకున్నాడు దావీదును చంపాలని, సౌలే చనిపోయినాడు. అహితోపేలు అనుకున్నాడు, చెడ్డ ఆలోచనలు ఆలోచించి దావీదుకు విరుద్ధంగా పన్నాగాలు పన్నినాడు, కానీ అహితోపేలు ఆత్మహత్య చేసి చనిపోయినాడు. ఇలాంటివి ఎన్నెన్నో మేము వాక్యంలో చూస్తున్నాం. ఒకటి తలంచి మరొకటి జరగడం, ఒకటి ఆశించి ఇంకొకటి ఎదుర్కోవడం, ఆశలు అడిహాశలైపోవడం, త్రవ్విన గుంటలో వారే పడడం, పన్నిన పన్నాగాలన్నీ నిష్ఫలం కావడం, ఇవన్నీ కూడా మేము చూసినప్పుడు ప్రభువా, మేము నీ చిత్తానికి విరుద్ధంగా ఏ పని చేయలేమని, మేము ఒకవేళ నీకు తలంపుకు విరుద్ధమైన కార్యాలు చేసినా అవన్నీ నిష్ఫలం అయిపోతుందని, నీవు మా మార్గముల మీద వెలుగు కుమ్మరించాలని,
మేము వెళ్ళే మార్గము నీకు అప్పగించాలని, అది నీకు తెలియనని, మేము ఒకవేళ మా మార్గంలో ప్రయాసాలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖము అనుభవించాల్సి వచ్చినా నీవు మా మార్గముల మీద వెలుగు కుమ్మరించి మమ్మల్ని శుద్ధ సువర్ణం వలె మమ్మల్ని సిద్ధం చేస్తామని యోబు అనుభవం ద్వారా మేము నేర్చుకుంటున్నాం. హెల్ప్ అవర్ లైఫ్స్ టు బి అకార్డింగ్ టు యువర్ డివైన్ ప్లాన్ లార్డ్. దైవికమైన ప్రణాళికలో మేము నడుచుకోవడాన్ని, నీ వెలుగులో మేము నడుచుకోవడాన్ని మాకు సహాయం దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ.